అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణ దివ్యాంగుల భవనం వద్ద జరిగిన మీడియా సమావేశంలో వికలాంగుల రాష్ట్ర సభను విజయవంతం చేయండి. హలో వికలాంగ, చలో తిరుపతి. ఏప్రిల్ 19వ తేదీన తిరుపతి పట్టణమునందు వికలాంగుల రాష్ట్ర సభ వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిక గారి ఆధ్వర్యంలో జరుగును. సమావేశానికి సంబంధించిన కరపత్రాన్ని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు షేక్ నబీ అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ధూళి జయరాజు మాదిక, గాలంకి నాగేశ్వర మాదికలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వికలాంగుల పెన్షన్ 6000 రూపాయలకి పెంచాలని, రాజ్య అధికారంలో వికలాంగులకు భాగస్వామ్యం కల్పించాలని, అదేవిధంగా వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జరగబోయే అంతరాష్ట్ర వికలాంగుల సమావేశాన్ని రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా తరలి వచ్చి విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేడిశెట్టి రాంబాబు, మాదిపోయిన ప్రసన్న, కోడి శివ, నుర్కుర్తి లోవరాజు, తాతపూడి రామకృష్ణ, సూరిబాబు, బేవర తాతారావు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. వికలాంగుల పింఛన్ 6000 రూపాయలకి పెంచాలని, వికలాంగులకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలని, అదేవిధంగా వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రధాన డిమాండ్ తోటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 19వ తేదీన తిరుపతిలో దివ్యాంగుల మహాసభను నిర్వహించడం జరుగుతుందని, ఈ సభకి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి నా దివ్యాంగులంతా వేలాదిగా తరలివచ్చి ఈ మహాసభను విజయవంతం చేయవలసిందిగా సభ్యునిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సభ ఎంత ప్రాముఖ్యమంటే పెరిగిపోయిన ఆకాశాన్ని అంటుతున్న ఈ ధరలను పోల్చుకుంటే 4 సంవత్సరాల క్రితం పెంచిన 3000 రూపాయలు మాత్రమే వికలాంగులకి ఇస్తూ మిగిలిన ఏ పథకాలని వికలాంగులకి ఈరోజుకి ఒక రూపాయి కూడా ఇతర రూపాలలో ముట్టిందేది లేదని, ఈ పెరిగిన ధరలకు అనుగుణంగా ఖచ్చితంగా 6000 రూపాయల పింఛన్ పెంచవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని, అదేవిధంగా మా దివ్యాంగుల కోసం మాట్లాడే నాదుడు పంచాయతీ నుంచి మొదలుకుంటే పార్లమెంట్ వరకు ఏ ఒక్కరూ కూడా మా దివ్యాంగులు పాలక వర్గంలో లేకపోవడం వల్లే వికలాంగుల పెన్షన్ 6000 రూపాయలకి వికలాంగుల పెన్షన్ 6000 రూపాయలకి వికలాంగుల పెన్షన్ 6000 రూపాయలకి వికలాంగులకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలి. వికలాంగులకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలి. వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి, భర్తీ చేయాలి. వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి, భర్తీ చేయాలి. వికలాంగులకు బ్యాక్లాగ్ పోస్ట్ వెంటనే భర్తీ చేయాలి, భర్తీ చేయాలి. వికలాంగుల బ్యాక్లాగ్ పోస్ట్ వెంటనే భర్తీ చేయాలి, భర్తీ చేయాలి.